ఆంధ్ర శబరిమల ద్వారపుడి అయ్యప్ప స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి దేవాలయం అంటే అందరికీ గుర్తొచ్చేది కేరళ రాష్ట్రంలోని శబరిమల దేవస్థానమే. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్లోనూ ఒక అయ్యప్ప స్వామి ఆలయం ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని ఈ ద్వారపుడి అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తులు తరలివస్తూ ఉంటారు. అంతేకాదు, కేరళలోని శబరిమల క్షేత్రానికి వెళ్లలేని వారు అందుకు ప్రత్యామ్నాయంగా ద్వారపుడి క్షేత్రానికి వచ్చి తమ దీక్షలను విరమించటం గమనార్హం. సువిశాలమైన ప్రాంగణంలో నిర్మించిన ఈ ఆలయం చుట్టూ హరిహరాదుల దేవాలయాలతో పాటు మరెన్నో దేవాలయాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ అయ్యప్ప స్వామివారి దేవాలయానికి ఉన్న 18 మెట్లను తమిళనాడు నుంచి తెప్పించి ఏకశిలపై నిర్మించటం విశేషం. కేరళలోని శబరిమల ఆలయాన్ని ఎంత భక్తితో నిర్వహిస్తారో ద్వారపుడిలోని క్షేత్రాన్ని కూడా అంతే భక్తితో నిర్వహిస్తారు. అందుకే శబరిమలకు వెళ్లలేని భక్తులు ఇరుముడిని కట్టుకుని ద్వారపుడి క్షేత్రానికి వెళ్లి దర్శించుకుంటారు. ఈ ఆలయం యొక్క ముఖద్వారం చేరుకోగానే మనకు ఎదురుగా 30 అడుగులకు పైగా ఎత్తైన హరాహరి అంటే సగం శివరూపం సగం విష్ణురూప విగ్రహం కనిపిస్తుంది. విగ్రహం పాదపీఠం సమీపంలో వినాయకమూర్తికి చిన్న ఆలయం కూడా ఉంది. ఆలయానికి వచ్చే భక్తులు మొదట గణపతి ఆలయాన్ని, ఆ తర్వాత హరాహరి విగ్రహాన్ని దర్శించుకుంటారు. ఆ విగ్రహాల వెనుకగా అయ్యప్ప స్వామి ఆలయం ఉంది. అయ్యప్ప గుడి 2 అంతస్తులుగా ఉంటుంది. పై అంతస్తులో అయ్యప్ప స్వామి మందిరం ఉంది. కింద అంతస్తులో ఉన్న మందిరంలోకి ప్రవేశ మార్గం తెరుచుకున్న సింహముఖ రూపంలో నిర్మించారు. పై అంతస్తులో ఉన్న అయ్యప్ప స్వామి మందిరంకు వెళ్లటానికి 2 మార్గాలున్నాయి. ఒకటి, మాలధారణ చేసిన భక్తులు వెళ్లడానికి 18 మెట్లున్న దారి. మామూలు భక్తులు వెళ్లటానికి మరో మార్గం ఉంటుంది. అయ్యప్ప స్వామి మందిరానికి ఎదురుగా ఆంజనేయస్వామి భారీ విగ్రహం ఉంటుంది. అయ్యప్ప గుడిలో నిత్యాన్నదానం జరుగుతుంది. శబరిమల వెళ్లలేని భక్తులు ఇక్కడే ఇరుముళ్లు సమర్పిస్తారు. ఈ ఆలయాన్ని 1969లో తమిళనాడుకు చెందిన శ్రీ ఎస్ఎల్ కనకరాజు అనే ఆయన వస్త్ర వ్యాపార నిమిత్తం ద్వారపుడి వచ్చి స్థిరపడ్డారు. ఆయన అయ్యప్ప స్వామికి మొక్కుకున్న ఫలితంగా తనకి కొడుకు పుట్టాడన్న సంతోషంతో ఇక్కడ అయ్యప్ప ఆలయ నిర్మాణానికి సంకల్పించారు. ఆయన సంకల్పానికి భక్తులు దాతలు ఇచ్చిన విరాళాలతోడై 1983లో ఆలయం యొక్క శంకుస్థాపన జరిగింది. అయ్యప్ప స్వామి గుడిలోని విగ్రహాన్ని 1989లో కంచి కామకోటి పీఠాధిపతి అయిన జయేంద్ర సరస్వతి ప్రతిష్ఠింపచేశారు. ఇక్కడ ప్రతిష్ఠించిన అయ్యప్ప స్వామి విగ్రహం పంచలోహాలతో తయారైంది. ఈ ఆలయానికి మరికొన్ని విశేషాలున్నాయి. ఇక్కడ శివలింగం చాలా పొడుగ్గా పై అంతస్తు దాకా ఉంటుంది. అమ్మవారు ఇక్కడ అఖిలాండేశ్వరిగా కొలువై ఉన్నారు. అంతేకాదు, గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, బ్రహ్మకపాలం, అమర్నాథ్, ఓంకార్, కాశీ, రిషికేష్, హరిద్వార్ మొదలైన క్షేత్రాల నుంచి తెచ్చిన 18 శివలింగాలను అన్ని అంతస్తుల్లో ప్రతిష్ఠించారు. పై అంతస్తులోని చతుర్ముఖ శివలింగానికి అభిషేకం చేస్తే ఒకేసారి ఈ 18 శివలింగాలపై ఆ అభిషేక ద్రవ్యాలు పడి కన్నుల పండుగగా ఉంటుంది. అయ్యప్ప స్వామి దేవాలయానికి ఈశాన్యంగా భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం కూడా ఉంది. ఇక్కడ 1000 శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ప్రధాన ఆలయమైన అయ్యప్ప స్వామి ఆలయానికి ఎడంవైపు కింది భాగాన సాయిబాబా ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి గురువారం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఆలయం అయ్యప్ప స్వామి ఆలయం పక్కనే ఉంటుంది. ఈ ఆలయం కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది. ద్వారపొడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఒక గ్రామం. ఈ గ్రామం రాజమండ్రి నుంచి 18.6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆంధ్రాలో ఉన్న ద్వారపొడి అయ్యప్ప స్వామి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.